ఒక పాస్టర్ ఒకరికి బాప్తిసం ఇవ్వాలంటే అతనికి ఎప్పుడు ఇవ్వాలి బాప్తిసం, అంటే ఏ వయసులో ఇవ్వాలి? బాప్తిసం ఎప్పుడు ఇవ్వాలి అంటే అతనికి కొంతమంది పరిపక్వం చెందే మనసు చిన్న వయసులో వస్తుంది, కొంతమందికి పెద్ద వయసులో వస్తుంది. ఏ వ్యక్తి అయినా కానీ నేను మారాలనుకుంటున్నాను, నేను దేవుణ్ణి రావాలనుకుంటున్నాను, నాకు బాప్తిసం ఇవ్వు అన్నప్పుడు ఇచ్చే అవకాశం ఉంది. కానీ దాంట్లో ఒక కండిషన్ పాయింట్ ఏంటంటే, వాడికి చెడేంటో మంచెడు తెలిసి ఉండాలి. ఆ చెడుకి మంచికి తేడా తెలుసుకొని వాడు డిఫరెన్స్ చేయగలిగితే వాడికి ఆ రోజు నుంచి లెక్క తడతాయి కాబట్టి ఆడికి అప్పటి నుంచే బాప్తిసం ఇవ్వచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. మన అట్లాగైతే ఆర్సిఎం చర్చ్ వాళ్ళు పుట్టినప్పుడే బాప్తిసం ఇచ్చేస్తారు. ఆర్సీఎంఏ కాదండి, సిఎస్ఏ ఉంది, చాలా సంఘాలు ఉన్నాయి. అది క్రిస్టింగ్ సెరమనీ అంటారు. క్రిస్టింగ్ సెరమనీ అంటే చిన్నప్పుడు ఇచ్చేద్దాం, ఇచ్చేస్తే అయిపోద్ది బ్యాప్టిజము, ఇన్ఫాంట్ బ్యాప్టిజం అంటారు దాన్ని. ఇచ్చేస్తే మరి వాడు మరి వెంటనే చచ్చిపోయాడు అనుకున్న సంవత్సరంలో వాడు పరలోకం వెళ్ళడు కదా, కాబట్టి ఇచ్చేద్దాం అనిపిస్తారు. కానీ ఆడు ఏ పాపము తెలియనివాడు నరకానికి ఎందుకు వెళ్తాడు? ఫస్ట్ పాయింట్, బాప్టిజం ఎందుకు? పాపాన్ని కడిగేయడానికి కదా. ఆ చిన్న బిడ్డలకి ఏది పాపమో ఏది మంచిదో తెలియనప్పుడు వాడు పాపం ఎలా చేయగలుగుతున్నాడు? ఆ డెఫినేషన్ జ్ఞానం వాడికి లేదు కాబట్టి వాడు ఖచ్చితంగా పరలోకం వెళ్తాడు. ఓకేనండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.